యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరదారుడుగా సువార్త జరిగించే సమయంలో శరీరదారుడుగా భూమి మీద ఆయన యేసుక్రీస్తు ప్రభువు బ్రతుకున్న దినాలలో ఆయన కొద్దిమంది సేవకుల్ని శిష్యుల్ని తయారు చేసుకొని వారిని దగ్గరకు పిలిచి వారితో మాట్లాడి వారిని అభిషేకించి వారికట దయ్యముల మీద దురాత్మల మీద అధికారం ఇచ్చి హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయములో చూద్దాం ఆ మాట. దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్త 6వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం చూడండి 7వ వచనం నుండి చదువుకుందాం. ఆయన 12 శిష్యులు తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి గట్టిగా ఒకసారి చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలా, బిగ్గరగా చెప్పాలా? దయ్యముల మీద యేసయ్య శిష్యులకు ఏమిచ్చాడు? అధికారం, కమాండింగ్ అధికారం. అందుకోసమే అభిషేకించబడిన దైవజనుడు ఈ స్థలములో నిలబడి దయ్యాలను శాసించినప్పుడు, గద్దించినప్పుడు ఆ దయ్యాలు ఏమవుతాయంటే దైవజనునికి లోపడతాయి. కారణం ఒకటి. ఏమిటా కారణం అంటే దైవజనుడికి దేవుడిచ్చిన అధికారం. అందరు గద్దించకూడదు దయ్యాలని. ఈ మధ్య నాకు ఒక వీడియో ఎవరో పాప పెట్టింది, మన చర్చకు వచ్చి పాప పెట్టింది. వాళ్ళ కాలేజీలో ఒక అమ్మాయికి దయ్యం బట్టి ఓ పిచ్చి శేషాలు చేస్తుంటే ఆ పాప చెంపల మీద పెట్టి కొట్టుకుంటూ, ఉంటావా వెళ్తావా చెప్పు అంటే ఆమె ఏదో చెప్తుంది, నేను వినలే సరిగా. నేను వెంటనే ఆ పాపకు మెసేజ్ రిటర్న్ వెంటనే పెట్టేశాను. ఏమన్నానంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, అవి మీరు వాటిని పారద్రోలకూడదు, పారద్రోల లేరు, అవి మీ మీద దాడి చేస్తాయని హెచ్చరించి ఒక చిన్న మెసేజ్ పెట్టాను. దెయ్యాలను అందరూ వెళ్ళగొట్టకూడదు. అందరూ వెళ్ళగొట్టడానికి నువ్వు వెళితే నువ్వు లోబడవు. నీకు అవి ఎవరికి లోబడతాయంటే దేవుని చేత అభిషేకించబడిన వారికి మాత్రమే. ఒకవేళ ఎప్పుడైనా మీరు దెయ్యాలు పట్టినోళ్ళు గనక మీ ఇళ్ళ దగ్గర కానీ మీ గృహాల్లో కానీ ఉంటే మీరు కూడా పట్టుకొని చెంపలే కొట్టారనుకో, తిరిగి నేను చెంపల మీద కొట్టడాడు నీ జీవితం మీద కొడతాడు జాగ్రత్త. అందుకొరకు ఎవరు కూడా అపవాది పట్టిన వ్యక్తుల దగ్గరకు మీరు వెళ్ళి ఏ దయ్యమా బయటికి రా అని అన్నారనుకో, బయటికి రావడం తర్వాత సంగతి, బయటకు వచ్చి ఎక్కడికి వస్తాడు తెలుసా? నీలోకి వచ్చేస్తాడు. అందుకని ఎవరు కూడా వెళ్ళగొట్టకూడదు అటువంటి వాటిని, అటువంటి పిచ్చి పనులు చేయొద్దు. ఎవరికి అధికారం దేవుడిచ్చారంటే ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, ఎవరైతే దేవుని చేత అభిషేకించబడ్డారో వారికి మాత్రమే వాటి మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే మీ దైవజనుడు నిలబడినప్పుడు దయ్యములు లోబడడానికి కారణం ఏంటంటే మీ దైవజనుడికి దేవుడిచ్చిన అధికారం. ప్రతి దైవజనుడికి దేవుడు పిలిస్తే దైవజనులకు ఏం చేస్తారంటే దయ్యములను పారద్రుల అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చి మీరు సువార్త చెప్పండి, సువార్తకై వెళ్ళండి అని వారికి కొన్ని నిబంధనలను దేవుడు చెప్పి పంపించారు. అయితే వెళుతున్నటువంటి ఆ 12 మంది ఏం చేశారు అంటే 13వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగములను స్వస్థపరచుచుండెను. గట్టిగా చెప్పడగొట్టాలా.
హల్లెలూయా హల్లెలూయా. ఈ నూనెను ఈ దైవజనులు రాసి ప్రార్థించినప్పుడు రోగములతో ఉన్న వారికి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఈ తైలాభిషేకం ఎందుకు దేవుడి సంఘానికి ఏర్పరిచారంటే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరిగించడానికి కారణం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేకంలో ఉన్న ప్రత్యేకత లాభము ఉపయోగం ఏంటంటే దైవజనుడు ఎప్పుడైతే ఆ తైలము తీసుకొని వచ్చి నీ తల మీద అద్దుతాడో నీ లోపల ఉన్న ప్రతి నువ్వు అనారోగ్యాలతో ఉన్నావు అంటే నీ శరీరంలో ఇంకా అనారోగ్యాలు దాగి ఉన్నాయంటే కారణం ఏంటండి, నువ్వు ఈ తైలాభిషేకాన్ని సరిగా స్వీకరించడం లేదు. దీని విలువ, దీని ప్రాధాన్యత, దీని యొక్క ముఖ్య ఉద్దేశం నీకు తెలియడం లేదు. అందుకోసం దైవ జనాగమా పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఎవరైతే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొంటారో, ఏ విశ్వాస అయితే తైలాభిషేక ఆరాధనలో పాల్గొంటారో, దైవజనుడు వారి మీద చేతులుంచి నూనెను తీసి రాసినప్పుడు వారికి ఏం కలుగుతుందంటేనట, స్వస్థత. ఎటువంటి జబ్బైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బలహీనత అయినా, డాక్టర్లు ఇది మా చేత కాదు, మేము చెయ్యలేము, ఇది మా వల్ల కాదు, ఇది వైద్య శాస్త్రములో జరగడం అసాధ్యమని చెప్పిన రోగమైనా దైవజనుడు గనక నూనె రాసి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తముగా ఈ తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నాం. అందుకోసమే సంఘములో ప్రతి నెల ఈ తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నాం. మీకేమో తెలియదు, తైలాభిషేక ఆరాధన రండి అంటే రారు మీరు. దీని విలువ తెలియడం, దీని ప్రాధాన్యత తెలియడం. రోగాలతో హాస్పిటల్కిపోతాం, రోగాలతో ఇంటిలో మళ్ళీ నలిగిపోతుంటాం, కానీ ఈ తైలాభిషేక ఆరాధనకు వస్తే విడుదల దొరుకుతున్న సంగతి మీకు తెలియడం లేదు. అందుకొరకే ఈరోజు ఈ ప్రాధాన్యతను పరిశుద్ధాత్మనికి చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈ తైలము ద్వారా నీకేం కలుగుతుంది చెప్పండి, ఏం కలుగుతుంది? ఏ రోగమైనా, అది క్యాన్సర్ కావచ్చు, లేకపోతే ఎయిడ్స్ కావచ్చు, లేకపోతే రెండు కిడ్నీలు పాడైపోవచ్చు, లేకపోతే లివర్ అంతా డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ అంతా హోల్స్ పడి ఉండొచ్చు, లేకపోతే నీ ప్రేగులన్నీ పాడైపోయి ఉండొచ్చు, ఏదున్నా సరే, ఇది నేను ఇస్తున్న మాట కాదు, నేను చెబుతున్న మాట కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు నూనె రాచి రోగులను స్వస్థపరుస్తున్నారు. ఆ రోజు జరిగిన అద్భుతాలే ఈ రోజుకి ఈ భూమి మీద ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. నువ్వు బలహీనంగా ఉన్నావా? ఈ తైలాభిషేక ఆరాధనకు రావాల్సిందే. నువ్వు అనారోగ్యములతో ఉన్నావా? ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనాల్సిందే. ఎందుకంటే దైవజనుడు తీసుకొని వస్తున్నప్పుడు ఆ తైలము నీ తల మీద పడాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రాబాషా హలక. ఆ తైలము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, దేనికి మాదిరికరంగా కనబడుతుందంటే, ఆ తైలము దేనికి సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నారంటే, ఆ పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఆ తైలము కనబడుతుంది. పాత నిబంధనలో కూడా ఈ తైలమును దేవుడు అనేకులకు తైలముతో అభిషేకించారు. పాత నిబంధనలో తైలము, క్రొత్త నిబంధనలో ఈ తైలం ఎలా మారిపోయారంటే పరిశుద్ధాత్ముడుగా మారిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకోసమే ఆ తైలము ఎవరి మీదకి వస్తుందో
వారిలో ఉన్న రోగాలు ఏమవుతాయి? చెప్పాలి, రోగాలు ఏమవుతాయి? స్వస్థత పొందుతాయి. అది ఏ బలహీనతన కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే పైన ముందు రాస్తే స్వస్థత జరుగుతుంది. యాకోబు రాసు తన పత్రికలో 5వ అధ్యాయంలో అంటారు 14వ వచనం నుండి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం 14 చదువుదాం ముందు. రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఓహో, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? బాబు చూడాలి, చూడాలి సార్, మీరు చూడాలి, బాగా చూడాలి, ఇప్పుడు చూడాలి, మీరు నా వైపు చూడాలి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఉంటే సంఘ పెద్దలను పిలవనంపుడి. ఎవరిని పిలవాలట? ఎవరిని? సంఘ పెద్దలను పిలవాలి. పిలిస్తే వారు ఇల్లు ఏం చేయాలంటే, వారు ఇల్లు ఏం చేయాలంటే, బలహీనముగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఆ తైలముతో ఆ రోగుల మీద రాసి ప్రార్థన చేయాలట. హల్లెలూయా. ఎవరు అంటే సంఘ పెద్దలు ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలి? ఏ స్థాయిలో ఉండాలి? ప్రార్థన చేసే స్థాయిలో ఉండాలి. ఎంత 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 విలువను సంఘ పెద్దలకు దేవుడిస్తున్నాడు చూడండి. సంఘ పెద్దలు ఎవరు ఉండాలి? సంఘ పెద్దలకు ఎవరు నియమించాలి? సంఘం అంటే సేవకుడు అంటే ప్రార్థనా పరులను నియమించాలి. ఎందుకంటే వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చూడండి, ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు దైవజనుడు వెళ్ళి లేక సంఘ పెద్దలు వెళ్ళి ఆ బలహీనమైన వ్యక్తి మీద చేతులుంచి ఆ తైలముతో రాసి ప్రార్థన చేసినట. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉండాలి. ఎప్పుడైతే రాస్తావో ఆ రోగికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ తైలం ద్వారా మనిషికి ఏం జరుగుతుంది చెప్పండి? ముందుగా స్వస్థత చెప్పాలి. ఏం జరుగుతుంది? ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా తైలాభిషేకం అందుకనే పెట్టేది. మీరు తైలాభిషేక ఆరాధన రమ్మని రారు, రోగాలు ఇంట్లో ఉంటారు. తైలాభిషేకం ఆరాధనకు రమ్మని రారు, మీరు రోగాలు తింటుగా ఉంటారు. విజయవాడలో తైలాభిషేక ఆరాధన అంటే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మీకు తెలుసా? ఎందుకు వస్తున్నారంటే వారికి తైలాభిషేకం యొక్క విలువ తెలుసు. ఆ తైలములో ఉన్న శక్తి ఏంటో, ఆ తైలములో ఉన్న బలం ఏంటో, ఆ తైలము ద్వారా పరిశుద్ధాత్ముడు ఎలా కదులుతాడో అది వారు తెలుసుకున్నారు. అందుకొరకు నేను లైవ్లో కూడా నేను ప్రార్థిస్తాను, మీరు తైలం పట్టుకొని ఉండండి అంట. చాలామంది అంటారు తైలము ద్వారా అక్కడెక్కడో ప్రార్థన చేస్తే ఇక్కడెక్కడో ఎలా అద్భుతం జరిగిద్ది అని మీరు అనుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు ఈ తైలము గురించి చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్, ఇది చాలా చాలామంది ఇది జరగవు, ఇది జరగవు, ఇవన్నీ అబద్ధాలు అంటారు. మరి ఇది అబద్ధం అయితే ఇది అబద్ధమా చెప్పండి? ఇది అబద్ధం కాదు కదా, నేను చెప్పితే అబద్ధం, కానీ నేను చెప్పడం లే, దేవుడు చెబుతున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనే నీకు ఏ రోగమైన స్వస్థత వచ్చు, ఏ బలహీనమైన నీ శరీరంలోకి దేవుడి స్వస్థత కమ్ముకుంటది. అందుకని తైలాభిషేక ఆరాధన ఎవరు ఎప్పుడు మిస్ అవ్వద్దు.
ఏముంది ఈ తైలానికంటే నీ రోగమును బాగు చేసే శక్తి ఉన్నది, నీ వ్యాధిని స్వస్థపరిచే శక్తి ఉన్నది, నీ బలహీనతను విడిగించే స్వస్థత ఉన్నది. అందుకోసమే దైవజనంగా మా కిడ్నీలు పోయినా ఓ షాకార్ మోలార్ దైవజనుడు ఊరికినే పెడతాడా ఈ తైలాభిషేక ఆరాధన అంటే? దేని పెడతాడు? ఈ తైలం ఏముంది? స్వస్థత. ఈరోజు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. ఈరోజు మనం ప్రాక్టికల్గా కూడా చూడాల. రోగాలతో వచ్చే వారికి, అనారోగ్యంతో వచ్చేవారిని ఈరోజు తైలము ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ తైలాభిషేక ఆరాధన పండుగ ప్రతి నెల 2వ ఆదివారం ఈ భద్రాచలం సారపాకలో జరిగిస్తాము. ఒకటేమో స్వస్థత చెప్పడం, ఒకటేమో ఈ రెండో మేలు చెబితే మీరు షాక్ అయిపోతారు, షాక్ అయి డామని పడిపోతారు. ఏమిటి ఆ రెండో మేలు అంటే? చదువు, అక్కడే ఉంటుంది, టు బి కంటిన్యూ. లేపును, ఇదిగో మీరు నా వైపు చూడాలి. అతడు గనక ఒకవేళ పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా జరిగే రెండవ మేలు ఏంటంటే, నువ్వు గనక పాపము చేసిన వాడు అయితే, నువ్వు గనక పాపములో ఉన్నవాడు అయితే, నువ్వు గనక పాపములు జీవిస్తున్నవాడు అయితే, నీకు ఖచ్చితంగా ఈ తైలము నీ జీవితంలో పాపమును క్షమిస్తుంది. అయ్యా, పాపము యేసు రక్తము ద్వారా కదా కడగబడేది, ఈ తైలము ద్వారా ఎలా అని మీరు అనుకోవచ్చు. ఈ తైలం ఏమవుతుందంటే క్రీస్తు రక్తముగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గుర్తుగా ఈ తైలమునది కనుక ఎవరైతే ఆ తైలముతో ప్రార్థన చేస్తారో, జరిగిస్తారో, జరిగించుకుంటారో వారి మీదకు పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తారో వారిలో ఉన్న పాపమును కాల్చివేస్తాడు, పాపము క్షమించబడుద్ది. పాప క్షమాపణ ఉంది తైలాభిషేక ఆరాధనలో. మీరేమో చాలా టేక్ ఇట్ ఈజీగా, తేలికగా తైలాభిషేక ఆరాధన ఇవాళ వెళ్ళకపోతే ఏం కాదులే. నువ్వు పాపివైతే, నువ్వు పాపము చేసిన వాడివైతే, నువ్వు మోసగాడివైతే నా మోకాలు వేసి ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించండి కాదు. ఈ తైలాభిషేక ఆరాధనకు వస్తే నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా, అందుకని ఈ తైలాభిషేక ఆరాధనకు నేను రానివ్వడు సాతాను. ఎందుకంటే నువ్వు పాపము నుంచి బయటికి వెళ్ళిపోతావు, నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు, నువ్వు పవిత్రమైన బిడ్డగా మారిపోతావు. అందుకోసమే నువ్వు పాపములోనే ఉండాలనేది సాతానుడి ఆలోచన కనుక ఈ తైలాభిషేక ఆరాధనకు నిన్ను నడవనివ్వడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ తైలాభిషేక ఆరాధనలో ఈరోజు నీకు జరగబోయేది ఏంటంటే, నువ్వు పాపము చేసిన వాడువైతే, నువ్వు లోకములో ఉన్నవాడువైతే, నువ్వు పాపములో కొనసాగుతూ ఉన్నవాడువైతే నీ పాపములన్నీ దినం ఏమవుతాయంటే క్షమించబడతాయి. బిగ్గరగా చెప్తారు కదా ఒకసారి, హల్లెలూయా. చూడు 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 చూడు, పాప క్షమాపణ కొరకు నువ్వు ఎక్కడికి రావాలి? తైలాభిషేక ఆరాధన. ఇది నేను చెప్పడం లే, దేవుని వాక్యం.
దేవుని వాక్యం. నువ్వు ఎలాంటి పాపివైనా, నువ్వు ఎలాంటి దొంగవైనా, నువ్వు ఎలాంటి మోసగాడివైనా, ఈ తైలాభిషేక ఆరాధనలో కనుక పాల్గొంటే, దేవుని సేవకులు నీ మీద ఆ తైలము నుంచి ప్రార్థన చేస్తే, ఆ తైలం ఏం చేస్తుంది? నీ పాపములన్నిటినీ క్షమిస్తుంది, తుడిచేస్తుంది, కడిగేస్తుంది. అందుకొరకే ఈ తైలాభిషేక ఆరాధనకు మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు. హల్లెలూయా. ఒకటి స్వస్థతనిస్తుంది, రెండు పాప క్షమాపణిస్తుంది, మూడవ అద్భుతం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథము 105:14 చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 105:14 నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు. నా ప్రవక్తలకు కీడు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయానండి. ఇప్పుడు నా వైపు చూడాలి. నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టకూడదు, నా ప్రవక్తలకు ఎవరును కీడు చేయకూడదు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు. ఆయన అంటున్నారు, నా వైపు చూడాలి, దేవుని చేత తైలము ద్వారా ఎవరు అయితే అభిషేకించబడతారో, మళ్ళీ చూడండి, తైలము ద్వారా ఎవరైతే అభిషేకించబడతారో వారినట ఎవరు ముట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వడట. అబ్బా, అంటే 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 ఏ కీడు చెప్పండి, ఆ వ్యక్తికి కలగనివ్వడు. అంటే శత్రువుని నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టనివ్వడు. ఎందుకని ముట్టనివ్వడు అంటే నీ మీద అభిషేక తైలం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనిస్తారా, మీరు గమనిస్తారా, సౌలు దొరికాడు దావీదుకి, కానీ దావీదు అన్నాడు, నేను దేవుని చేత అభిషేకించబడిన వారిని ఎలా చంపుదును? ఎందుకని? అభిషేకించిన వారిని ముట్టడానికి దేవుడు ఎవరికి అనుమతి ఇవ్వడు. హల్లెలూయా. సాతానుడు నిన్ను ముట్టకుండా ఉండాలంటే, అపవాది ద్వారా నీకే కీడు రాకుండా ఉండాలంటే, నువ్వేమవ్వాలంటే ఈ అభిషేకం, ఈ తైలముతో నువ్వు అభిషేకించబడాలా. హల్లెలూయా. ఏ శత్రువు నిన్ను ముట్టడానికి వీలు? 91వ కీర్తనలో రాస్తాడు కదా, ఆ వచనాలను చదవగలరా మీరు? 91వ కీర్తన 10:11 చదవగలరా? నీకు అపాయమేమీ రాదు. అసలు రానే రాదు. చెప్పాలి అపాయమేమి? ఎందుకు రాదు? నీ తల మీద ఏముందంటే అభిషేకం. హల్లెలూయా. నీ తల మీద ఏముంది? అభిషేకం. అది ఎలా ఉంది నీ మీద అంటే తైలము వలే. ఓ హల్లెలూయా. తైలాభిషేకం నీ మీద ఉన్నప్పుడు నీకు ఏ అపాయము? ఏడ్రా, ఏంటో నాపుతున్నారు ఏంటి మీరు అందరు? వాడు చూడవా బాబు ఎలా ఉన్నాడు, వాడు చూడు ఎలా ఉన్నాడు, వాడి బాడీ, వాడి ఎత్తు, వాడి ఖడ్గం, వాడి శిరస్త్రాన్ని చూసావా? పిచ్చాడా, వాడి నెత్తి మీద ఏముంది, ఏముంది వాడి నెత్తి మీద శిరస్త్రాణం ఉందా? మరి నా నెత్తి మీద ఏముందా నీకు తెలుసా? చదువు ఆ మాట. 23వ కీర్తన చదువు. ఎన్న వచనం అది? నా తలను చెప్పు, చదువు ఆ మాట. నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో అంటి ఉన్నావు. గట్టిగా చెప్పలే. ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? దావీదే. వాడి నెత్తి మీద శిరస్త్రాణం ఉంటే నా నెత్తి మీద దేవుడు అభిషేకించిన తైలము ఉన్నది. హల్లెలూయా. అందుకోసమే వెళ్ళిపోయాడు.
ఎందుకెళ్ళాడంటే వీడు నన్నేమి వీడి వల్ల నాకు ఏ అపాయము అదే అంటాడు 91లో మోషే నీకు ఏ అపాయం కరణ వచ్చిందా కరణ వచ్చిందా వచ్చినా మీకేమి కాదు కరణ వచ్చాడా కరణ వచ్చింది మీ ఇంట్లోకి వచ్చింది కదా వచ్చినా కూడా మీకేమి బా దేవునికి మహిమ కలుగును గాక కరోనా వచ్చి ఎవరు చనిపోలే మన సంఘంలో దేవునికి స్తోత్రం ఎందుకని ఎందుకంటే మీ తలల మీద తైలాభిషేకం ఉన్నది హల్లెలూయా హల్లెలూయా నీకు ఏ అపాయము రాదు మీ తల మీద ఏముందంటే అభిషేకం అందుకనే ఈ తైలం అభిషేక తైలం ఏం చేస్తుందంటే నీకే కీడుని రానివ్వదు ఏ కీడు రాదట ఏ శత్రువు నిన్ను ముట్టనివ్వడట ఏ శత్రువు ముట్టడానికి వీలు ఏ రోగాలు నీ దగ్గరకు వచ్చి నీ దాన్ని నాశనం చేయడానికి వీలు తైలాభిషేకం పొందుకునే వారికి ఇస్తున్న గొప్ప కృప ఏంటంటే రోగం వచ్చి చచ్చిపోయాడు అనడానికి వీలు లేదు వయసు అయిపోయి అయిపోయాడండి పాపం ప్రభు ఇచ్చిన వయసు అయిపోయింది అందుకని వెళ్ళిపోయాడు ఎందుకనండి నీ శరీరంలో అనారోగ్యాలు ఏమి ఉండవు ఎందుకంటే నీవు తైలాభిషేకాన్ని పొందుకుంటున్నావు కాబట్టి హల్లెలూయా ఈరోజు ఎవరైనా శరీరంలో బలహీనంగా ఉన్నారా ఉంటే సిద్ధంగా ఉండండి మీ మీదకు ఇదే తైలము రాబోతుంది హల్లెలూయా హల్లెలూయా తర్వాత ఏమంటున్నాడు నీకు ఏ అపాయము రాదు ఏ తెగులును నీ గుడారం సమీపించదు ఏ కీడు రావడానికి వీలు నువ్వు నిద్రపోతావు నీ ఇంటి చుట్టూరు ఎవరుంటారు దేవుని దూతలబ్బా నువ్వు హాయిగా పరుండుకో నువ్వు నిద్రపోతుంటే నీ ఇంటి చుట్టూరు ఎవరు కావాలి ఉండాలంటే దేవదూతలు హల్లెలూయా దేవుడు చెప్తాడు ఆ మాట భలే ఉన్నది నాకు నచ్చి ఏమంటాడంటే తెలుసా నేను ఆజ్ఞాపిస్తా అంటాడు ఎవరికి ఎవరికి దేవదూతలు చెప్తారే మా పాప సుమలత పౌలు వారు పాపం కొట్టమ్మి అమ్మి అమ్మి డబ్బులు లెక్క పెట్టి పడుకున్నారు వాళ్ళు ఇక లెగలేరు కానీ వారి చుట్టూరు మీరు కాపుదలగా ఉన్నాడు పోండి హల్లెలూయా 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 అప్పుడప్పుడు లేచి మధ్య మధ్య 500 600 కలవరిస్తూ ఉంటావు నువ్వు కలవరిస్తున్నా కూడా దేవదూతలు కాముగా నిలబడతారు ఎందుకంటే నిన్నెవ్వరిని ముట్టనివ్వడు హల్లెలూయా చెప్పండి ఒకసారి ఎంత గొప్ప మాట అండి రాయి తగలకుండా నీ పాదములను వారు ఏం చేస్తారట దేన్ని బట్టి అంటేనట దేన్ని బట్టి అంటే నీ మీద ఉన్న తైలం నీ మీద ఉన్న తైలాభిషేకం నీ మీద ఉంచబడిన తైలాభిషేకం నీకే కీడు రానివ్వదు నీకే నష్టము జరగనివ్వదు నిన్నెవ్వరు వచ్చి నష్టపరచడానికి ప్రయత్నము చేయలేరు అందుకోసమే ఖచ్చితంగా ఈ తైలాభిషేక ఆరాధనకు ప్రతి వ్యక్తి రావాలి మూడు విషయాలు పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఒకటేమో స్వస్థతనిస్తాడు రెండు పాపక్షమాపణ దొరుకుతుంది మూడు చెప్పండి ఏ కీడు నాలుగో మాట కూడా అక్కడే చూద్దాము రాస్తాడు కదా 15 వచనం చదువు నాన్న ఇందాక 105:14 చదివే ఇప్పుడు 15 చదువు ఆయన ఎవరినైనను అమ్మా ఆయన ఎవరినైనను 105వ కీర్తన 15 వచనం ఆయన ఎవరినైనను అమ్మా పెద్ద చదివింది నాన్న మార్చేసేవ మోడల్ ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియలేదు ఎవరిని హింసించడానికి నిన్ను హింసించడానికి ఒప్పుకోడు ఆయన వారి కొరకు రాజులను గద్దించెను అమ్మో రాజులతో మాట్లాడాడు దేవుడు రాజుల దగ్గరికి చెప్పాడే రాజులారా నేను అభిషేకించిన గనక మీరు ఏదైనా చేశారనుకో నేను ఒప్పుకోను
నేను వారిని అభిషేకించాను కాబట్టి వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. రాజులను గద్దించాడట అబ్బా. ఎవరి గురించి? తైలము చేత నిన్ను గురించి దేవుడు అధికారులను గద్దించాలంటే, నీ శత్రువులను గద్దించాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే ఈ తైలము నువ్వు అభిషేకించబడి ఉండాలి అని అంటున్నాడు. 15వ వచనంలో రాయబడిన మాట చదువున్నాను ఒకసారి లైన్లో. ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియలేదు. ఎవడు వచ్చి నిన్ను హింసించడానికి వీల్లేదు. ఆయన వారి కొరకు ఎవరు వచ్చి మిమ్మల్ని హింసించడానికి, ఏ రోగం వచ్చి హింసించకూడదు, ఈ అప్పు భారం హింసించకూడదు, ఏ వ్యక్తి వచ్చి నిన్ను హింసించకూడదు, ఎవరిని హింసించకుండా చేశాడట. కారణం ఏంటంటే నీ తల మీద ఏముందంటే తైలాభిషేకం. చెప్పండి, తల మీద ఏముంది? తైలాభిషేకం. చెప్పని తల మీద ఏముంది? తైలాభిషేకం. అందుకోసమే ఈ తైలాభిషేకం ఎవరి మీద ఉంటుందో వారికి స్వస్థత ఇస్తాడు. ఈ తైలము ఎవరి మీదకు వస్తుందో వారు పాప క్షమాపణ పొందుతారు. ఈ తైలం ఎవరి మీదకు వస్తుందో వారి జీవితాల్లో దేవుని కాపుదల కాపుదల కాపుదల. ఏ కీడు నీ ఇంట్లోకి, ఏ చెడ్డ సమాచారములు వినో, ఏ దురాత్మ నీ లోపలికి, ఎందుకంటే నీ మీద ఏం కనపడుతుందంటే అభిషేకం. అభిషేకం కనపడుతుంది. అభిషేకం నీ మీద కనబడుతున్నప్పుడు, నీ తల మీద ఆ తైలము కనబడుతున్నప్పుడు, నీ తల మీద ఆ తైలము కనబడుతున్నప్పుడు నీ జీవితంలోకి ఎవరు వచ్చి నిన్ను హింసించలేరు, నిన్ను శోధించలేరు. ఏ రోగమైనా, ఏ బలహీనతని, ఏ జబ్బైనా అది నిన్ను ముట్టడానికి వీలు. మరి మీకు ఎందుకు వస్తుంది జబ్బులు అంటే మీ తల మీద ఏమి లేదు, అభిషేకం లేదు. మీ తల మీద ఏమి లేదు, దేవుని నూనె లేదు. అందుకని మీ ఇంట్లో, ప్రతి ఇంట్లో ఏముండాలి చెప్పండి? మన ప్రార్థనా తైలము. ప్రార్థనా తైలం కాడికి వెళ్తాం. ఎంత అమ్మా, ఎంత ప్రార్థనా తైలం అనగానే వాళ్ళు రేటు చెప్పగానే వద్దులే అది వెళ్ళిపోయి. కానీ రోగాలు ఉండాలి. టాబ్లెట్లు వేస్తావు, రోగాలతో చేస్తావు. దేవుడు చెబుతున్నాడు ఆ తైలము ఎవరి మీదకు వస్తుందో వారికి స్వస్థత. చెప్పండి ఎవరికి ఏమొస్తుంది, చెప్పండి ఏమొస్తుంది? రోగం రాగానే, జబ్బు రాగానే, జలుబు రాగానే, తుమ్ము రాగానే, చొరవ రాగానే, బలహీనత రాగానే, నొప్పి రాగానే మీరు చేయాల్సిందే తెలుసా? ప్రార్థన తైలం దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రార్థన తైలం వేసుకొని ప్రభువా, నీ దైవజనుడు ప్రార్థన చేసి మాకు ఇచ్చాడు ఇది, విశ్వాసంతో నేను రాసుకుంటున్నానని ఓ సొక్క నోట్లు వేసుకొని ఓ సొక్క కిడబెట్టి రాసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు నామములో స్వస్థత కలుగునుగా. ఆ జ్వరం అంటది నేను వెళ్ళిపోతున్నాను ఏమనుకో మాకు. హల్లెలూయా. ఉండదు, ఉండదు, ఉండటానికి వీలు లేదు. ఎందుకని? అది అభిషేకం, ఆ తైలమే. ఎవరి దగ్గరకైతే వస్తుందో ఆ తైలములో ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. నేను చెబుతా ఉంటాను, మీరు నా మాటలు విని డబ్బులు పట్టుకొని కూర్చోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీ ఏటీఎం పట్టుకోండి, మీ ఏటీఎం పట్టుకొని ప్రార్థన చేయండి విశ్వాసంతో, మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెబుతా. చాలామంది అంటారు ఏమినన్నా డబ్బులు ఎట్లా పడతాయి అన్నా, ఏటీఎం పట్టుకొని ప్రార్థన చేస్తే డబ్బులు పడతాయా అంటే, విశ్వాస సహితమైన ప్రార్థన అయితే పడతాయి. గడిచిన శుక్రవారం లైవ్లో ఒక సోదరుడు ఫోన్ చేశాడు. ఆయన గొప్పగా సాక్ష్యం చెబుతున్నాడు, సంతోషంగా సాక్ష్యం చెబుతున్నాడు. ఏమనండి, అన్నగారు నా అకౌంట్లో అస్సలు డబ్బులు లేవు, కానీ మీరు చెప్పారు నేను విశ్వసించి ఏటీఎం కార్డు పడుకొని ప్రార్థన చేస్తున్నా, ప్రార్థిస్తూనే ఉన్నాను, ఇంకా ప్రేయర్లోనే ఉన్నాను, ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ అంటున్నాడు ఒకసారి చూద్దాం నా అకౌంట్ అనుకున్నానట. ఈ కార్డు పక్కన పెట్టి మొబైల్ తీసి ఆన్ చేస్తే మొబైల్లో టిక్కు 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 మెసేజ్ చేద్దాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాట కాదు కదా, ఒక వ్యూవర్, ఒక విశ్వాసి చెబుతున్న సాక్ష్యం. నేను చెబుతున్నాను దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది? ఇంకొక పాప సాక్ష్యం చెబుతుంది కదా, ఏమంటుంది?
నా స్థాయికి ఆ కాలేజీలో సీట్ నాకు రాదు, నాకంత ర్యాంక్ రాలేదు, అంత డబ్బు నా తల్లి నా తండ్రి కట్టలేరు. నేను చూస్తేనేమో బీద కుటుంబం, మేము వెనకబడిపోయిన వారం, మాకేం చేత కాదు, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా మాకు తెలియదు. నాకు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్న క్షణంలో ప్రార్థన చేసుకున్నాను. దేవుని సేవకులు ప్రార్థన చేశారు, విశ్వాసముతో ఎదురు చూశారన్నట. ఆ విశ్వాసం ఏం చేసిందంటే టాప్ కాలేజీలో సీట్ ఇచ్చేలా చేసి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవునికి చేయలేని కార్యం అంటూ ఏది లేదు. అందుకొరకే నువ్వే జబ్బుతో వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, ఏ చీకటితో పీడించబడుతున్నావో, ఏ దురాత్మలతో నశించిపోతున్నావో, ఏ రోగాలు నిన్ను అలమటించి నాశనం చేస్తున్నాయో, ఆ రోగాల నుంచి నీకు విడుదల కావాలంటే ఈ స్వస్థత తైలం, ఈ తైలాభిషేకం నీ మీదకు రావాల్సిందే. వస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. వస్తే ఈరోజు నువ్వు అద్భుతం పొందుకుంటావు. వస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతావు. నువ్వు నమ్ముతావా తైలముతో ఈరోజు నేను స్వస్థత పొందుకుని వెళ్తానని? నువ్వు నమ్మగలవా తైలము ద్వారా నా పాపము క్షమించబడుద్దని? ఇది నేను చెప్పిన మాట కాదు కదా, యాకోబు పత్రికలు 5:15 అంటున్న మాటే కదా. అతడు పాపము చేసిన వాడైతే అతడు పాపక్షమాపణ పొందుతాడు. ఈరోజు నీ పాపము కోసం నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నీ పాపాన్ని బట్టి, ఈరోజు నీ పాపమును బట్టి నువ్వెంత శోధించబడుతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ పాపము క్షమించబడే క్షణం ఇది, నీ పాపము నుంచి నువ్వు విడుదల పొందుకునే క్షణం ఇది. అది ఎలా జరుగుతుందంటే కేవలం తైలాభిషేకం ద్వారా. అందుకోసం దావీదు అంటున్నాడు, నూనెతో నా తలను అంటి ఉన్నావు. నూనెతో తల అంటడాన్ని బట్టి జరిగింది ఏంటంటే ఆయన గిన్నె నిండి పొంగిపోర్లేదు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఈరోజు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి సేవకుడిగా చెబుతున్నాను, ఆ తైలం నీ మీదకు రాబోతుంది, ఆ తైలముతో నువ్వు అభిషేకించబడబోతున్నావు, ఆ తైలముతో దేవుడిని తాకబోతున్నాడు, ఆ తైలముతో నిన్ను దేవుడు తాకబోతున్నాడు. ఏ రోగంతో వచ్చావు, ఏ సమస్యతో వచ్చావు, ఏ చీకటితో వచ్చావు, ఏ బంధకాల్లో బంధించబడ్డావు, ఆ బంధకాలన్నింటినీ తైలం ఏం చేయగలదంటే తెంచివేయగలదు. పాపపు శాపపు రోగముల కాడిని ఈ తైలం ఏం చేస్తుందంటే విరగ్గొట్టేసింది. ఎందుకంటే ఆ తైలములోనికి ఎవరు వెళ్తున్నారంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఆ తైలం ఏదో కాదు, ఆ తైలం ఎవరో కాదు, ఆ తైలం ఏంటో కాదు, ఆ తైలమే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి ఎలా వస్తుందంటే తైలము ద్వారానే, తైలము ద్వారానే. ఈరోజు నువ్వు ఈ తైలముతో అభిషేకించబడి వెళ్తావు కదా, నీ తల మీద ఏముంటుందంటే ఆ తైలం ఉంటుంది, ఆ అభిషేకం ఉంటుంది, ఆ ఆత్మ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, ఆ బలం ఉంటుంది. ఆ తైలం నేను ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంటుంది, కాపుదలగా ఉంటుంది, సెక్యూరిటీ ఇచ్చింది, స్వస్థతనిచ్చింది, నీ పాపం నుంచి విడుదలిచ్చింది. నీ శరీరములోనికి ఏ బలహీనత, నీ గుడారములోనికి ఏ బలహీనత, నీ దేహములోనికి ఏ రోగము రాకుండా ఆ తైలము అడ్డగించింది.